Hi Rowdy Boys. Hello. Hi sir. Happy Diwali. Thank you. Wish you the same. Thank you. Same to you. And special Happy Diwali to Harsha. Thank you, sir. Happy Diwali to Anupam. Thank you, sir. Thank you very much. Yes. About Diwali roju mana Rowdy Boys gurinchi manam maname maatladukoni audience ki Diwali special sweet ga దివాళీ రోజు ఏమి ఇద్దాం అనుకుంటున్నాను మా మూవీయే దివాళీ లా ఉంటది క్రాకర్స్ లాగా సో అది ఎవరు చూసినా పటాకులు పేలుతూనే ఉంటాయి ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఒక పటాకులు పేల్చాము రాజుగారు తీసేశారు నువ్వు అక్కడ కంప్లైంట్ ఎవరి మీద అంటే యాక్చువల్లీ కంప్లైంట్స్ చెప్పడానికి మాకు కరెక్ట్ ఆపర్చునిటీ దొరకలేదు ఇలా వాడుతున్నాము థాంక్స్ ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు కంప్లైంట్ చెప్పడానికి అంటే మా మూవీ ఎవరు చూసినా థియేటర్ లో అది క్రాకర్స్ లా ఫీల్ అవుతారు కాలేజ్ ఫిలిం చాలా ఇయర్స్ అయింది ఒక కాలేజ్ ఫిలిం అవుట్ అండ్ అవుట్ కాలేజ్ ఫిలిం వచ్చి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాలేజ్లోనే ఉంటుంది ఇంకా ఇది ఒకటే కాలేజ్ కదా టూ కాలేజ్ మధ్యలో సో ఇంకా మీరు ఆడియన్స్ ను చీట్ చేస్తున్నావు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాలేజ్ ఎక్కడ ఉంది ఆ సినిమా ఎండింగ్ కాలేజ్ లోనే ఉంది కదా బిగినింగ్ ఎండింగ్ ఇంపార్టెంట్ మధ్యలో నో ప్రాబ్లం బిగినింగ్ ఇంటర్వెల్ ఎండింగ్ లేదా కాలేజ్ లో ఉంటుంది జనరల్ అన్ని మూవీస్ లో ఒకటే కాలేజ్ ఉంటుంది కానీ మా మూవీస్ లో టూ కాలేజ్ ఉంటే డబుల్ ద ధమాకా ఉంటుంది సో మీరు ఇంకా ఫైర్ వర్క్స్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ నుంచి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా అంత ఉంటుంది సార్ ఎవరు నీకు ఫైర్ వర్క్స్ అంటే అబ్బాయిలా అమ్మాయిలా ఇప్పుడు లక్ష్మీ బాంబులు ఎవరు సుర్సుర్ భక్తులు ఎవరు సార్ ఇప్పుడు వేసుకుంటున్నాను చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ గర్ల్స్ మధ్యలో కూర్చోబెట్టి క్వశ్చన్ అడుగుతా ఇట్లా డేంజరస్ క్వశ్చన్స్ అడిగితే సో అందుకే కూర్చోబెట్టా లక్ష్మీ బాంబులు ఎవరు సుర్సుర్ భక్తులు ఎవరు అదే సార్ అక్కడ కూర్చున్నారు కాబట్టి మేము మనం చెప్పట్లేదు మేమే రౌడీ బాయ్స్ బాయ్స్ ఏ కదా మే సార్ వాళ్ళు బాంబ్స్ అయితే వీళ్ళు అంటించే ఫైర్ పికప్ లైన్ సార్ మరి హర్షా అంటే వీళ్ళు లేకపోతే వాళ్ళు లేరు యాక్చువల్లీ గూగుల్లో కొన్ని పికప్ లైన్స్ హర్ష అన్నవే ఉన్నాయంట సార్ ఆయన రాసినవి అక్కడ కొన్ని మీ దగ్గర నేను లోన్ తీసుకున్నానా మీ మీద ఇంట్రెస్ట్ వస్తుంది ఇట్లాంటివన్నీ ఆయనే రాసి పెట్టారు సార్ గూగుల్లో తీసుకుని పంపించుకుంటా ఉంటాం హుషారులో ముగ్గురు నలుగురులో బాయ్స్ గర్ల్స్ ఎంత మంది ఉంటారు నలుగురు బాయ్స్ నలుగురు గర్ల్స్ ఇక్కడనేమో ఇంత మంది బాయ్స్ ఇంత మంది గర్ల్స్ పెట్టుకున్నా వాట్ ఈస్ డిఫరెంట్ అదే సార్ ముందే చెప్పినట్టు ఇది డబుల్ హుషారులో కొంచెం ధమాకా ఇచ్చాం ఇది ఇంకా పెద్ద దానిలో కబూమ్ ఉంది దీనిలో బ్లాస్ట్ అంటే 1000 వాల అంటే ఐ నీడ్ టు ఆస్క్ యు వన్ క్వశ్చన్ హర్ష ఈ మన మూవీలో ఉన్న ఈవెంట్స్ లేకపోతే హ్యాపెనింగ్స్ క్యారెక్టర్స్ దీనిలో ఎవరైనా అంటే ఏవైనా ఇన్సిడెంట్స్ అయినా కానీ లైక్ మీ రియల్ లైఫ్ లో జరిగినదా ఎక్కడ నుంచి తెలిసిన వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ అని రియల్ లైఫ్ లో జరిగిన కాలేజ్ స్టోరీయే రాశాడు మా కాలేజ్ లోనే బీటెక్ కాలేజ్ ఉంటుంది మెడికల్ కాలేజ్ ఉంటుంది సో మా కాలేజ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ కొన్ని తీసుకొని అప్పుడు ఏ ఇన్సిడెంట్ అంటే మీ కాలేజ్ లోనే జరిగిన ఇన్సిడెంట్ కదా దీంట్లో అక్షయ్ ఎవరు విక్రమ్ ఎవరు కావ్య ఎవరు అక్షయ్ విక్రమ్ చెప్పచ్చు కానీ కావ్య అయితే చెప్పరు కావ్య చెప్తే బుక్ అయిపోతుంది అది ఎవరు అని చెప్పి వాళ్ళు డౌట్ పడుతుంటారు అందరు నా గురించే అనుకుంటుంటారు అంటే ఎంతమంది ఉన్నారు వాళ్ళ గురించి అని కూడా అదే వాళ్ళ పేరు ఎవరు విక్రమ్ ఎవరు నువ్వు అక్షయ విక్రమా సారీ బేబీ ఎవరు చెప్పండి బేబీ అయితే యాజ్ ఇట్ ఇస్ మా సౌరిక్ లా ఉంటాడు సౌరిక్ క్యారెక్టర్ క్యూట్ క్యూట్ సౌరిక్ అంటే రైటర్ రైటర్ విత్ అక్షయ ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యాడు కానీ ఇలానే ఉంటాడు యాజ్ ఇట్ ఇస్ బంటి కూడా ఇట్లానే ఉంటుండే బేబీలా హుషారు హుషారు బంటి ఇప్పుడు చూడండి మొత్తం గెట్టపై మార్చారు చూడండి మాట్లాడండి మీరు కూడా సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్ మీకు అంటే ఎస్విసిలో ఫస్ట్ టైం ఇలా కాలేజ్ సంబంధించి అంటే జోస్ తర్వాత లాంగ్ టైం తర్వాత ఇలాంటి మూవీ తీస్తున్నారు కదా సార్ మీరేమన్నా షూట్ టైంలో రిలేట్ అయ్యారా మీ కాలేజ్లో కానీ
యూత్ లో ఉన్నప్పుడు కానీ దిల్లు కాలేజీలోనే జరుగుతుంది, ఆర్య కాలేజీలో ఇది ఫుల్ ఫైట్స్ అవన్నీ వస్తారు. కేరింతా కాలేజ్ అది బంగారు లోకం కాలేజ్. కెరీర్ కోసం స్ట్రగుల్ అవుతుంటాడు హీరో దీంట్లో. అలా ఏమన్నా మీరు ఏమన్నా రిలేట్ అయ్యారు సార్? మీ లైఫ్ లో రౌడీ బాయ్ మూమెంట్? మనం టీనేజ్ నుంచి బిజినెస్ విజయ్ దేవరకొండ గారు కదా మన ఫంక్షన్ లో చెప్పారు కదా, రెండు పెద్ద రౌడీలు అంటే బిజినెస్ లో బిజినెస్ కాదు సార్, మీరు అన్నిట్లో రౌడీ బాయ్. ఈ సినిమా తర్వాత దిల్ రాజు గారు కాదు రౌడీ రాజు అని పెట్టారు లోపల. కాదు ఫస్ట్ ప్రమోషన్ కి చాలా ఉన్నాయి బ్రో సైలెంట్ గా. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కు నిన్ను కట్ హర్షా మంచి మూడ్ లో ఉన్నారు ఇంకా చెప్పండి ఎందుకు అలా చెప్పారు రౌడీ రాజు? నేను అంటే మేము చిన్న చిన్న గొడవలు పడుతుండే, కాలేజీలో గొడవలు పడుతుండే, గల్లీలలో గొడవ పడుతుండే. సో మేమేదో ఒకటి కాల్ దగ్గర వేసుకుని మేమే రౌడీలా ఫీల్ అయ్యేది. కానీ ఇక్కడికి వచ్చాక మనం అందరూ రౌడీలా రాజుగారి ముందు మనం అంటే మీరు చాలా పవర్ఫుల్ సార్, మీ డైనమిక్ అంటే మీ అన్నిట్లో అంటే మీ ఎనర్జీలో కానీ మీ డెసిషన్ మేకింగ్ లో కానీ. అదే సార్ అదే చెప్తున్నాను, మీ డెసిషన్ మేకింగ్ కానీ. మార్నింగ్ 7:00 ప్రోగ్రామ్ చెప్తే కాల్ చేశాను అనుకో 8:30 రిప్లై వస్తుంది సార్ ఇప్పుడే లేచా. రైట్ హుషారుతో ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు అంటే నువ్వు ఫస్ట్ నన్ను కలిసింది అవన్నీ నాకు విజువల్స్ ఉన్నాయి, కలిసినప్పుడు ఇలాంటిది లాంచ్ చేయాలనుకుంటున్నాము ఆశని అనుకున్నప్పుడు నీకు ఒక ఐడియా చెప్తే దాంట్లో నుంచి బిల్డ్ చేసుకుంటావు. అంటే జర్నీలో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, నువ్వు ఇక్కడ వరకు రావడానికి 2-2.5 ఇయర్స్ స్ట్రగుల్స్ ఉంటాయి, అంత ఈజీ ఎవరికి ఉండదు. ఒక పెద్ద సినిమాకు పడ్డంత స్ట్రగుల్స్ కూడా పడ్డాం, పాండమిక్ కావచ్చు జర్నీ కావచ్చు. బిగినింగ్ ఎండ్ కన్క్లూజన్కి వచ్చాము జర్నీలో. వాట్ ఈస్ హైలైట్స్ అంటే వీళ్ళందరి విషయంలో, ఆశీష్ కావచ్చు, అనుపమ కావచ్చు, సినిమా కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బాంబులు వేయాలి నాకు ఏదో నార్మల్ చెప్పడం అంటే అన్ని హైలైట్సే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసిన ఫస్ట్ ఫైట్ సీన్ బిగ్గెస్ట్ హైలైట్ అది. 10,000 అంటే నేను ఏదైతే విజువలైజ్ చేసుకున్నానో మీరు ఎగ్జాక్ట్లీ అదే ఇచ్చారు. అది చెప్పచ్చో తెలియదు చెప్పదు. హైలైట్స్ అన్ని థియేటర్ లో అడిగారు, నేను బాంబ్స్ అడిగా. సో ఆ ఫైట్స్ అనేది చాలా హుషారులో నేను చేయలేకపోయినా ఫైట్స్, కానీ దీనిలో పెద్ద పెద్ద ఫైట్స్ చేసాం. సో అది పెద్ద కిక్ నాకు అయితే, ఏదైతే విజువలైజ్ చేసుకున్నానో అది యాజ్ ఇట్ ఈస్ తీయడానికి రాజుగారు హెల్ప్ చేశారు. సో అదొక బిగ్గెస్ట్ హైలైట్ ఆ ఫైట్స్ తీయడము. ఇంకా మెయిన్లీ అంటే ఏ కాలేజ్లో అయినా ఫెస్ట్స్ ఉంటాయి. సో ఆ 2 ఫెస్ట్ ఉన్నాయి మా మూవీలో. ఆ 2 ఫెస్ట్లో కూడా మ్యూజికల్గా వెళ్ళడం, ఆ ఫెస్ట్లో ఫైట్స్ జరగడం, ఇంకా అనుపమ డ్యాన్స్ ఆబ్వియస్లీ ఇరగొట్టేసింది ఇంటర్వెల్. సో మీ అందరికీ దివాళి ట్రీట్ అనుపమ డ్యాన్స్ ఇవ్వాలి కదా, డబుల్ డమాకా. సో అనుపమ డ్యాన్స్ బిగ్గెస్ట్ హైలైట్. ఇంకా ఆశీష్ డ్యాన్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు, అంటే మేము చెప్పొద్దు, మీరు చూసి చెప్పాలి. అది మేమైతే తీసేటప్పుడే చాలా మేము అది చూసి మేము తీసేటప్పుడే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాం ఆశీష్ డ్యాన్స్. సో అది మీరు అందరూ చూసి ఇంకా హ్యాపీ, ఇంకా థ్రిల్ ఫీల్ అవుతారు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ హుషారులో మీరు చూసినా కానీ బాయ్స్ మధ్యలో కెమరాడ్రీ అని అది ఆ ఫ్రెండ్షిప్ కానీ సీన్స్ చాలా పండినాయి. దీనిలో కూడా అలానే ఉంటాయి. దానికి హెల్ప్ చేసిన కార్తీక్ రత్నం కానీ, తేజ్ కురపాటి కానీ, మెడికల్ బ్యాచ్ అంటే వీళ్ళకి మాకు బడదు ఎక్కువ. థర్డ్ ఎంపైర్ సార్ మానిటర్ ఎంటర్ గా. అదొక హైలైట్. రెండు గ్రూప్స్ అంటే ఈక్వల్, వాళ్ళిద్దరు రెండు గ్రూప్స్ ఈక్వల్ టఫ్ టీమ్స్ అయ్యేసరికి వాళ్ళు ఎప్పుడు క్లాష్ అయినా అది మీరు స్క్రీన్ మీద చూసినా అదొక ఫైర్లా ఉంటుంది.
సో మీరు ఎక్కువ వాళ్ళు వచ్చి ఏం మాట్లాడకపోయినా కానీ మీరు స్క్రీన్ మీద రాగానే కలవంగానే అదొక ఈ అమ్మాయిలు ఇగ్నైట్ చేసినట్టు ఒక ఫైర్ రా వాళ్ళు స్క్రీన్ కాలిపోతుంది. ఓకే మిస్టర్ ఆశీష్ రెడ్డి, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? హ్యాపీ అంటే చాలా నేర్చుకున్నాను. బాంబులలో కావాలి ఇంటర్వ్యూలో చెప్పినట్టు హ్యాపీ మంచి సీన్లు ఉన్నాయి అవి మంచి పాటలు. ఐ వాంట్ ఈస్ ఎ దివాళీ స్పెషల్. ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆ రోజు ఆఫీస్కి వెళ్ళి హర్షాని కలిసి ఇది కొత్త సినిమా మనం చేస్తున్నాం రౌడీ బాయ్స్ అంటే ముందు చెప్పారు నాకు. రౌడీ బాయ్స్ ఒక కథ ఉంది, హర్ష హుషారు డైరెక్టర్ కలిశాను అని చెప్తే ఆ రోజు ఫస్ట్ డే సినిమా రిలీజ్ అయిన రోజు నేను మీ సినిమా చూశాను. నేను ఇప్పటివరకు కూడా సరే చూసాను చూసా హర్ష మూడు సార్లు అడిగాడు సార్ చూసారు చూస్తేనే చూసారు ఫస్ట్ ఫారోలో చూసా. సో చూసినప్పుడు సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. బియర్ చాలా యూత్ఫుల్ ఉంది అని నేను కలవడానికి చాలా ఎక్సైటెడ్ ఉంటే వచ్చి కలిసా. అలా స్టార్ట్ అయింది మన జర్నీ. స్టార్ట్ అయిన బాంబులేండి లక్ష్మీ బాంబులే ఉన్నాయి, థౌజండ్ వాలాస్ ఏమున్నాయి మెల్లిగా ఇక్కడికి లక్ష్మీ బాంబులు థౌజండ్ వాలాస్ మా మధ్యలో పెద్దగా లేదు డైరెక్ట్ 1 lakh వాళ్ళ. కానీ హర్ష చాలా పేషెన్స్ ఇచ్చావు నాకు ఈ సినిమాతో. అంటే నేను నార్మల్గానే పేషెన్స్ వల్ల నీకు పేషెన్స్ వచ్చింది అంటే ఉంది పెరిగింది. అయితే నాకెంత పెరగలరా అంటే మీరు పీక్స్లోకి వెళ్ళిపోయారు. అండ్ అనుపమ థ్యాంక్ యూ సో మచ్ అంటే నువ్వు లేకపోతే రౌడీ బాయ్స్ లేదు నాకు తెలిసి. అంటే యూఆర్ ద ఫస్ట్ హీరో రాజు గారు చెప్పినట్టు ఆఫ్ ద మూవీ. ఫస్ట్ హీరో రాజు గారు, సెకండ్ హీరో అనుపమ, సెకండ్ హీరో డిఎస్పి, థర్డ్ హీరో అనుపమ, ఫోర్త్ హీరో హర్ష. యాక్చువల్లీ నాకు నేను 3-4 యాక్టింగ్ కోర్సెస్ చేశా కానీ నాకు యాక్టింగ్ నేర్చుకుంది ఇక్కడే ప్రాపర్ గా రౌడీ బాయ్స్. అంటే నువ్వు నాకు హర్ష వల్ల ఫ్రెండ్స్. హర్ష నార్మల్ గా నవరసాలు ఉంటాయి నువ్వు 100 రసాలు చూపించావు. సో అంటే అంటే అదొక గుడ్ థింగ్ నాలో ఉన్న యాక్టర్ని అంటే ఇంకా బెటర్ చేసావు. అంటే అన్ని 100 టేక్స్ చేశాక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే అన్ని టేక్స్ చేశాక ఒక 10-15 చేసేసాక దాని తర్వాత ఏ ముందుదే బాగుంది అంటే నువ్వు 15వ టేక్ అర్థమైందా నీకు రెండోది బాగుంది. కానీ థ్యాంక్స్ హర్ష, థ్యాంక్స్ అ లాట్. అండ్ అందరికీ రౌడీ బాయ్స్. విక్రమ్ రాలేదు, విక్రమ్ కూడా చాలా సపోర్ట్ చేశాడు ఆపోజిట్ రోల్. అండ్ తేజ్ అండ్ సన్నీ బేబీ వీళ్ళందరూ మా రౌడీ బాయ్స్, ప్రాపర్ రౌడీ బాయ్స్ గ్యాంగ్ క్లోజ్ అయిపోయారు అందరికీ. అండ్ అర్థం కావట్లేదు నాకు సినిమా అయిపోయింది అంటేనే అసలు ఇంకా షాకింగ్గా ఉంది. టూ అంటే అవునా ఎప్పుడు రిలీజ్ అవుతుంది వెయిటింగ్లో అంటే నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను డేట్ వచ్చింది నవంబర్ 9. మన కూడా అడుగుతుంది అయిపోతుంది దర్శనం సార్ రోజు మిస్ అయ్యాం సార్. ఆహా నువ్వు మళ్ళీ మళ్ళీ పిలుస్తావు అని హెయిర్ కట్ చేస్తాడు పాపం ఈ రోజు విగ్గు పెట్టారు. ఏది విగ్గ ఫిల్మ్లో తేజ విగ్గు పెట్టిన ఆ సీన్ ఏంటి? అది నెక్స్ట్ రిలీజ్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. అది క్వశ్చన్ మార్క్ అది కాంటెస్ట్ మాకెందుకో మా క్వశ్చన్ అంటారు. అసలు కార్తిక్ రత్నం వల్లనే అంటే మా సూపర్ సీనియర్ ఉంటాడు మూవీలో అంటే అవన్నీ చెప్పకూడదు. కానీ థ్యాంక్స్ కార్తిక్ రత్నం, నువ్వు ఇన్ని సినిమాలు చేసావు కూడా మా దగ్గరకు వచ్చి. బ్రో నేను ఏం చేయలేదు, కొన్ని సింగిల్ డిజిట్ పర్లేదు, రెండు చేసినా నీకు మంచి పేరు వచ్చింది. ఉన్నాయనే చెడగొట్టింది కదా సినిమాలో సార్ అమ్మాయిలు. అదే బిగ్గెస్ట్ రౌడీ బాయ్ నువ్వే, దానికి కష్టాలు పడి అమ్మాయిని తెచ్చుకునే వరకు. అవును సార్ నేను చేయబట్టే మీకు కూడా సెట్ పెరిగినాయి. నువ్వు చేయబట్టి ఆయన రాయడం వల్ల. అవును సార్, ఈ పాటకు సెట్ అంటాడు, ఆ పాటకు సెట్ అంటాడు, ఇది సరిపోలేదు సార్ అంటాడు. బట్ ఫైనల్లీ ఎండ్ ప్రోడక్ట్ చాలా బాగా వచ్చింది అని నేను అనుకుంటున్నా కాబట్టి థ్యాంక్ యూ సార్. నువ్వు అనుకుంటే కాదమ్మా, జనాలు చెప్పారా కాదు. అదే జనాలు మీ ఇష్టం, మీరు ఏం చెప్తారు. అంటే నేను మంచిగా తీసాం, హర్ష మంచిగా తీసాడు అనుకుంటున్నాను. సో నవంబర్ 19 మీ అందరు చెప్పాలి హ్యాపీ దివాళీ. ఎవ్రీవన్ సారీ అందరు చెప్పండి హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. రైట్ అనుపమ, ఆశీష్ జూనియర్ ఇప్పుడు నీకు సీనియర్స్ అంటే రామ్తో చేసావు, శర్వాతో చేసావు, నానితో చేసావు, అలా అందరితో చేసావు.
కొత్త అబ్బాయిలతో ఆశు కానీ విక్రమ్ కానీ కొత్త బ్యాచ్తో ఒక సెకండ్ ఫిలిం డైరెక్టర్తో అండ్ అందరు కొత్త వాళ్ళతో చేసినాం. సో వాట్ ఈస్ రౌడీ బాయ్స్ అంటే నాకు యాక్చువల్లీ డిసెంబర్లో 2019 డిసెంబర్లో రాజుగారు నన్ను కాల్ చేసి ఒక సినిమా ఉంది ఇట్స్ నైస్ లవ్ స్టోరీ ఇట్స్ అ వెరీ కాలేజ్ బేస్డ్ స్టోరీ అని చెప్పారు. అసలు ఓకే స్టోరీ ఉంటానని చెప్పాక ఐ కేమ్ టు మీట్ హర్ష. హర్ష ఏమో 10-15 మినిట్స్లో ఏదో స్టోరీ చెప్పారు నాకు. ఓకే అది ఇది ఇది అని చెప్పారు. నాకు అప్పుడే హర్ష మీద ఏదో డౌట్ ఉంది వెదర్ దిస్ గాయ్ రియలీ వాంట్స్ మీ ఆర్ నాట్. అసలు నో అది కూడా చెప్తాను. నిన్ను పెట్టుకునేటప్పుడు ఎవరికి ఇష్టం లేదు. నేను నమ్మినంత ఎవ్వరు నమ్మలే ఇంక్లూడింగ్ ఆశిష్. నేను అప్పుడు అది నిజం చెప్తున్నా దీపావళి నేను పేలుస్తాను అప్పుడు అది నిజం. ఆశిష్ కి నేనంటే ఇష్టం లేదు, డైరెక్టర్ కి నేనంటే ఇష్టం లేదు, టీమ్ కి లేదు, పూర్ రాజు గారికి నా మీద ఏదో కొంచెం పాపంలే అని ఒక ఫీలింగ్ ఉండింది. నేను కాదు, యు ఆర్ బెస్ట్ ఆర్టిస్ట్. ఓకే థాంక్యూ. నేను ఈ సైన్ శతమానం పోతే నువ్వు ఆ సీన్స్ నోన్ చేసుకొని నువ్వు కష్టపడే విధానం నువ్వు పర్ఫామ్ చేయాలని ట్రై చేస్తావు అది నాకు యాజ్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శర్వానంద్తో కానీ జయపతి బాబు మన ప్రకాష్ గారితో జయసుధ గారితో అంతమంది సీనియర్లో కూడా నువ్వు కొత్త అమ్మాయి ఎంత బాగా చేసావు నాకు మట్టుకు తెలుసు కెమెరా వెనకాల. అంటే నీతో చేస్తున్న అంటే నువ్వు ఫిక్స్ అయ్యాక అనుపమతో నా చాలా కష్టం. అసలు అంటే మేము ఎట్లా చేస్తాం ఫస్ట్ సినిమా నాకు ఇంకా అసలు ఏం తెలియదు. దానికి ఒక ఫ్లాష్ చాలా టెన్షన్ పడిపోయాను నేను. ఐ మెట్ హిమ్ డ్యూరింగ్ శతమానం భవది అండ్ అప్పుడు వీ హ్యాడ్ అ నైస్ కాన్వర్సేషన్. అప్పుడు నేను అనుకోలేదు హీల్ బీ మై ఎనిమీ అని, ఈ అమ్మాయి వద్దు అని చెప్తారని నేను అనుకోలేదు. కానీ నేనేమో వాడు వద్దు అని చెప్పేంత లేదులే అంత సీన్ లేదు నాకు అనుకోలేదులే. అసలు తర్వాత అంత సీన్ ఇంకా రాలేదు లేదు అమ్మో వీళ్ళ నేను అసలు నమ్మకం చెప్తారు నాకు నువ్వు ఎవరినన్నా నమ్ము ఫస్ట్ సినిమాకి వాళ్ళు చెప్పిన మాటలు అస్సలు నమ్మకం. తర్వాత ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ యువర్ విష్ వాట్ డూ యూ వాంట్ టు బి అంటే హీ సెడ్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ సో ఐమ్ ట్రయింగ్ ఫర్ దాట్ అంటే ఎప్పుడు అడిగా ఓకే లైక్ సూన్ మేబీ లైక్ ఐఎమ్ ట్రయింగ్ అని చెప్పారు. బట్ నేను అప్పుడు అస్సలు అనుకోలేదు దట్ హిస్ డెబ్యూ ఇస్ గోన్ బి దిస్ మూవీ అండ్ ఐఎమ్ గోన్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అని ఐఎమ్ లైక్ ఓకే లెట్స్ కమ్ టు దట్ లేటర్. ఓకే సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఓకే సార్ తర్వాత అయిపోయిందిరా సినిమా అంటే ఐ మీన్ చేసినందుకు. తర్వాత ఏంటంటే దిస్ క్యారెక్టర్ రాజుగారు చెప్పినట్టు దిస్ ఇస్ అబౌట్ కాలేజ్ అండ్ ఎంత చెప్పినా లైక్ మై స్క్రీన్ లైక్ స్క్రీన్ ఏజ్ ఇస్ లైక్ 6 ఇయర్స్. సో జనాలకి నేను ఒక కాలేజ్ స్టూడెంట్గా హౌ మచ్ హౌ ఆర్ దే గోన్ సీ మీ అన్న డౌట్ నాకు చాలా ఉండింది. And like said, Harsha was not very interested in the kind of narration. Appudu naaku doubt vachindi. And then nenu malli Raju garu ni adigaanu, just life fit into it. And idi nenu ippudu varakum chesina characters nunchi koncham different. Koncham different side of Anupama untadi. So, appudu naaku adi janalu ela accept chestarani naaku namakam ledhu. But you mean about romance? Romance? Everything, okay. Ingo bomber. రొమాన్స్ మీరు ఫిల్మ్లో చూస్తారు అది ఫుల్ మోటివేషన్ రాజు గారువే. సో థ్యాంక్స్ రాజు గారు. సో యాక్చువల్ రాజు జనాల దగ్గర ముందేనని బ్యాడ్ చేసేస్తున్నా రొమాన్స్ అంటే నేను పారిపోతా. బ్యాడ్ చేయాల్సింది ఎవరిని డైరెక్ట్ నా సినిమాలు ఎక్కడన్నా ఒక్క నేను నీట్ గా ఫ్యామిలీ సినిమాలు తీస్తా. నేను యాక్చువల్లీ కొంచెం ఏదో ఇంట్రడ్యూస్ చేస్తుంటే నువ్వు కథ చెప్పవాయంటే ఇలాంటి దాంట్లో ఇలాంటి సీన్లు పెడితే తప్ప ఆయనది. అప్పటికి నేను కంట్రోల్ చేసుకుంటూ వచ్చా వద్దు తగ్గి. నేను కూడా చాలా లైక్ ఐ గాట్ లైక్ షాక్డ్ వెన్ ఐ హర్డ్ ద సబ్జెక్ట్ అండ్ ఆల్ దాట్. కానీ ఆ సబ్జెక్ట్ కి ఆ రిలెవెన్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద సీన్స్ వల్ల I got convinced very well and that is the reason I accepted it. Accept chesaka when we started working we did not directly go to the location ki elaledu. Before that em andri kalsi oka workshop chesanu and that workshop was so much fun ante I still have the video of baby dancing. I have Tej and Ashu and me, there was this ice breaking session and this guy making me read that script 100 times. Idantha naaku experience ledu, first time ikkada nunchi experience chestunna. And that was a beautiful experience. Tarvata we shot for 2 days kada,
ఫస్ట్ షెడ్యూల్ 5 డేస్ వి షాట్ అవుట్ ఆఫ్ దట్ ఐ హాడ్ ఓన్లీ 2 డేస్ దెన్ కమ్స్ ద లాక్ డౌన్ ఆ పెద్ద గ్యాప్ అండ్ దెన్ స్లోలీ వి స్టార్టెడ్ వర్కింగ్ అగైన్ అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరూ లైక్ విక్రమ్ కోమలి దే ఆర్ నాట్ హియర్ బట్ వి ఆల్ has become like very close ani naaku anipistundi is it right correct meeku anipinchindi correct we are like really like ala feel avutunnava ani anukuntunna aa avuna ala avutunna ha feeling correct ah correct you don't talk to me man హీరో కి హీరోయిన్ మధ్య గొడవ అందుకే రాజుగారి మధ్యలో రాజుగారు పాకెట్ లో కొన్ని బాంబులు అండ్ ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ చెప్పేటి అన్ని నిజాలతో పేల్చాను ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఓకే ఫైన్ అసలు మీకు నా మీద ఉన్న నమ్మకం మీరు ప్రతిసారి ఇది చెప్తారు స్టేజ్ మీద చెప్పారు ఇప్పుడు చెప్పారు and I don't know where it is coming from but I am really really thankful for that thank you very much and Ashu Karthik Tej Sunny Praneet Yagnya and all of you and we miss Vikram and Komali baby I'll miss all of you adi matram nijam I miss you too okay. We will hey don't adi cheppaku ippudu we'll miss you I'll miss you so much and yeah I think hopefully rowdy boys రాజుగారు చెప్పినట్టు ఇట్ ఇస్ గోన్ బి బ్యూటిఫుల్ పటాకా పోస్ట్ దివాలి అది కూడా యాక్టింగ్ అయ్యింది కాదు అది నేను అనలేదు కావాలి గైస్ యా రౌడీ బాయ్స్ ఆడియన్స్ ఎందుకు చూడాలి ఇప్పుడు పాండమిక్ లో 2 పాండమిక్స్ లో 2 లాక్ డౌన్స్ లో అందరు కాలేజ్ మిస్ అయ్యారు సో మా మూవీ వస్తే ఫుల్ కాలేజ్ ప్యాకేజ్ కాలేజ్ లో ఏముంటే అన్ని ఉంటుంది ఇందులో ఫ్రెషర్స్ పార్టీ దగ్గర నుంచి ఫెస్ట్ లో దగ్గర నుంచి గొడవల దగ్గర నుంచి అమ్మాయిలు బీటేస్ దగ్గర నుంచి అన్ని ఇవన్నీ చెప్పిన అసలు చెప్తా రొమాన్స్ మా కాలేజ్ ఉన్నప్పుడు అయితే ఎక్కడో చెట్లలో అక్కడిక్కడ వెళ్తుండే ఇప్పుడు మాత్రం మేము వేరేలా చెప్పాము అమ్మాయి రైటింగ్ లో కట్ చేయండి బాంబులు అడిగాను డైరెక్ట్ ఆటం బాంబులు నేను కాదు నేను చూసిన దొరికిపోయా బిగ్గెస్ట్ బాంబ్ అనుపమా అవన్నీ ఉంటాయి ఎంజాయ్ చేయాలి అంతే మూవీ వచ్చి హ్యాపీగా కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేస్తారు చూసిన వాళ్ళు ఎవరైతే కాలేజ్ అయిపోయిందో వాళ్ళు వచ్చినారు వాళ్ళ కాలేజ్ మెమరీస్ అన్ని గుర్తొస్తాయి అందరికి సరే ఏ కాలేజ్లో అయినా ఎవరిని అడిగినా బాయ్స్ కొట్లాడేది ఒకటే ఒక విషయం అమ్మాయిల కోసం సో పేరు ఏదో క్యాచ్గా ఉంది అని రౌడీ బాయ్స్ అని పెట్టాం కానీ అసలు బాయ్స్ అసలు ఓన్లీ ఫర్ గర్ల్స్ ఈ మూవీ యాక్చువల్లీ గర్ల్స్ కి చాలా నచ్చుతుంది అదైతే నేను ఐఎమ్ ష్యూర్ గా చెప్తున్నా చూసిన బాయ్స్ కి మనం ఏది తీసినా నచ్చుతుంది బేసిక్ ఇన్ జనరల్ గా ఏ అమ్మాయి కన్నా రౌడీ బాయ్ నచ్చుతాడు కాలేజ్ వరకు పెళ్లి చేసుకోవడానికి గుడ్ బాయ్ చేసుకోవాలనుకుంటారు కానీ లవ్ చేయడానికి మాత్రం రౌడీ బాయ్ నచ్చుతాడు నా కాదు అంటే అంటే ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ అప్పుడు నా విషయంలో మాత్రమేనా మీకు ప్రాబ్లమ్ రౌడీ బాయ్స్ టైటిల్ పర్లేదు ఏం పర్లేదు నేను మాత్రం వద్దని చెప్పారు కదా సార్ చూసారా మీరు అనవసరంగా ఇవన్నీ చెప్పారు ఇక్కడ ఏ క్వశ్చన్ తలాతో ఒక సంబంధం లేకుండా ఎక్కడో కాల్ మధ్యలో వచ్చి బాంబ్ పేల్చారు ఇంకా పేల్తూనే ఉంటుంది ప్రతి క్వశ్చన్ లో నన్ను ఎందుకు హేట్ చేస్తారు నన్ను ఎందుకు పెట్టారు అవునా లోపల నాకు ఉన్న ఫీలింగ్స్ అని వాళ్ళ ద్వారా అడిగిపిస్తున్నా ఆశు క్యారెక్టర్ అమెచ్యూర్ ఫెలో మెచ్యూర్డ్ అవ్వడం అది బేసిక్ స్టోరీ ఇది కూడా నీ దగ్గరికి వెళ్ళి వచ్చిందా నేను ఇంకా మెచ్యూర్ కాలేదు క్లారిటీ ఉంది దాంట్లో అసలు డౌట్ లేదు అక్కడికి వెళ్ళి వచ్చిందా అంతే ఏ స్టోరీ అయినా ఏ డైరెక్టర్ ఏ రైటర్ రాసినా వాడు పర్సనల్ లైఫ్ లో నువ్వు దాంట్లో లాగానే మరి ఏమన్నా సినిమా అయిపోయే వరకు నా వల్ల ఏమైనా మెచ్యూర్ అయ్యావా మీరు ఇట్లా ప్రిన్సిపల్ లా ఉన్నారు నన్ను బొమ్మరిల్లు సినిమాలో పక్క నుండి ఇంకా నా చేయి మీ చేతిలోనే ఉంది సార్ ఇట్లా పేపర్ మీద రాద్దాం ఇట్లా క్రేజీ సీన్ రాద్దాం అనుకున్నా ఏంటి నేను అనుకున్నది ఒకటి పేపర్ మీద ఒకటి వస్తుంది అని వెనకాల తిరిగి వస్తే నా చేయి ఇంకా రాజుగారి కానీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్తో అది అంటే నేను చాలా నేర్చుకున్నా ఇలా ఇప్పుడు 100 మందికి రీచ్ కావడం ఒకటి 10,000 మందికి రీచ్ కావడం ఒకటి సో ఆ 10,000 మందికి ఎలా రీచ్ కావాలనేది సార్ దగ్గర నేర్చుకున్నా సో అది అది నా ఈ మూవీలో బెస్ట్ ఎక్స్పీరియన్స్ నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు నీ రియాక్షన్ అంటే ఎందుకు ఇచ్చాడు ట్రూత్ ఆర్ డేర్ ఫస్ట్ 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 నన్ను చూడంగానే అరే షిట్
రాంగ్ ప్లేస్ కి వచ్చేసానా అట్లా ఏమన్నా అనిపించిందా లేదంటే ఇతను చేయగలుగుతాడా? లేదు, ఎందుకంటే నేను హుషారు కూడా కొత్త వాళ్ళతోనే చేసాను, అందరు కొత్త వాళ్ళు, అది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరు కొత్త వాళ్ళే. ఇంక కొత్త వాళ్ళతో చేస్తే ఏంటంటే వాళ్ళొక యాక్టింగ్ స్ట్రీమ్ లైన్ ఉండదు, ఇట్లా మనం ఏది చెప్తే వాళ్ళు అడాప్ట్ చేసుకొని చేస్తారు. అదే అన్న ఒక గంట చేయంటావు తీసుకుంటావు అంతే ఎప్పటికల్. నీకు ఏది వస్తే అది దాన్ని పొద్దున్న సిక్స్ నుంచి మళ్ళీ పొద్దున్న సిక్స్ దాకా నువ్వు చేస్తా ఉండు, నాకు నచ్చింది నేను తీసుకుంటా అంటూ. అది వేరే వాళ్ళతో పాసిబుల్ కాదు. అంత గ్రేట్ అనుపమ కూడా అలానే చేసింది. ఐ న్యూ ఇట్ వాస్. నువ్వు ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు చేసింది కాబట్టి సో అనుపమకు కూడా క్రెడిట్ వెళ్తుంది. సో అది నిన్ను అయితే రాజు గారు మాకు ఒక డాన్స్ వీడియో చూపించారు నీది, అది చూడంగానే అరే బాయ్ భలే చేస్తున్నాడు డాన్స్. ఇంకా అది ఇంకా నువ్వు బేసికలీ ఈ స్టోరీకి మేము రాసుకున్న క్యారెక్టర్కి దగ్గరలో ఉండే, నేను ఫస్ట్ టైం నీతో మాట్లాడినప్పుడు కూడా అర్థమైపోయింది ఓకే మనం క్యారెక్టర్ రాసుకునే దగ్గరలో ఉంది కొంచెం మనం అడాప్ట్ చేసుకుంటే అయిపోద్ది అని. సో ప్రాసెస్ ఈజీ అయిపోయింది, ఎక్కువ కష్టపడలేదు. ఇంకోటి ఏంటంటే మాకు స్క్రిప్ట్ తెలియదు బ్రో. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ సార్, నిఫ్ట్ కాలేజ్ లో హాస్టల్లో అంతా ఇబ్బంది వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ టైం షాక్ అయినా సార్ సెట్ మీద. రోజంతా ప్రతిరోజు బాగుంటది. ఆ రోజు హర్షాపురం మైక్ లో ఇంకా అయ్యా అరిచేస్తున్నా సార్, నాకు ఇంకా పట్టేస్తుంది రాగట్లేదు ఇంకా అంటున్నాడు. ఎక్కడి నుంచి బ్రో అనేది మైండ్ లో ఉన్నాడు, ఇంకా అంటున్నాడు వినట్లేదు, అరుస్తున్నా మొత్తం రీసౌండ్ సార్ అది లాబీలో, ఇంకా అంటున్నాడు ఎక్కడైంది వాళ్ళు వాయిస్ పోతుంది, గొంతు పోయింది ఆ రోజు మొత్తం తీసిన సార్. అమ్మ లాస్ట్ కనుకున్న సాటిస్ఫై అయిపోవాలి, ఇంకా నా వల్ల కావట్లేదు, ఇంక రావట్లేదు, ఇంతకంటే రాదు బ్రో అని చెప్పలేకపోతున్నా. మది సార్ అందరు ఉన్నారు, మొత్తం తీసా చేసా బాయ్స్. అంటే నేను బేసిక్గా హర్ష సార్లో కూడా ఒక రౌడీని చూసాను సార్ ఆ రోజు, ఒక రెండు మూడు టేకులు ఇటు ఇటు అయినాయి నావి అనగానే ఏం చేస్తావా లేదా అని అడుగుతున్నా. చేస్తా సార్ అనగానే రౌడీ అంటే ఎలాంటి రౌడీ? సైలెంట్ రౌడీ. రఘువరన్ గారు ఉండేవాళ్ళు గుర్తొచ్చు సార్, సైలెంట్ ఉంటాడు కానీ లోపల అనుకున్నదే స్కెచెస్ వేస్తూ ఉంటాడు. నేనేం అరుస్తుంటా అది కాదు హర్ష, ఇది వర్కౌట్ కాదు, మళ్ళీ ఇప్పోదు కాదా మొదలు. ఈరోజు కూడా సిట్టింగ్ చేస్తుంటే మళ్ళీ కథంతో చెప్తున్నాడు, నా కథ సీన్ గురించి మాట్లాడు. లేదు సార్ యాక్చువల్ ఏమైందంటే ఇట్ వాస్ ఫన్ షూటింగ్ సార్, ప్లీజ్ ఫన్. డిగ్రీ కాలేజ్ అంటే 3 ఇయర్స్ ఉంటుంది, మనం 3 ఇయర్స్ కలిసి ఉంటాం. కాలేజ్ అంతా మనం కాలేజ్ లైఫ్ అన్నట్టు సార్. ఇది నాకు మరీ ఘోరం సార్, గడ్డం వేసుకొని 2 ఇయర్స్ నుంచి ఇట్లనే ఉండాల్సి వస్తుంది సార్. ఆఖరికి మా అమ్మ వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇమ్రాన్ బాధలు ఎంత చెప్తుండే మరి 2 ఇయర్స్ ఇస్తారు నాకు రావాల్సింది. బేసిక్గా రౌడీ బాయ్స్ అనే కాలేజ్లో చదువుకొని నవంబర్ 19 గ్రాడ్యుయేట్ అవుతాం. మామూలుగా సక్సెస్ మీట్ పెడతాం అప్పుడు కాన్వర్సేషన్. బెస్ట్ స్టూడెంట్ ఎవరు ఆ రోజు? నేను స్క్రిప్ట్ బ్రో. తేజ్ నువ్వు చెప్పు, హుషారు 2 సినిమాలు చేసావు హర్షత్. హుషారు అయిపోయింది కాబట్టి దీని గురించి బెస్ట్ మూమెంట్స్ చెప్తాను నేను సార్. నాకు ఫస్ట్ మంచి ఎక్స్పీరియన్స్ సార్ ఈ మూవీ స్క్రిప్ట్ మొత్తం. నేను తిరుపతి స్టాండ్స్ ఉంటాయి కదా సార్, కాట్ స్టాండ్స్ అక్కడ చదివాను సార్, బుక్ పట్టుకొని కూర్చుంటాం కదా సార్ దర్శనం కోసం వెయిటింగ్లో, అక్కడ చదివాను సార్. ఫస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ సార్. నేను ఆశీష్ హర్ష ఇంక డైరెక్షన్ చదివిన దాంట్లో ఎంత ఉంది సినిమాలో మనం కలిసినప్పుడు వెళ్ళింది ఎందుకంటే సార్ అది. అండ్ దాని తర్వాత హుషారుకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది సార్, బడ్జెట్ వైజ్ కానీ మేకింగ్ వైజ్ కానీ. అసలు హర్ష యాస్టిస్ డౌటే లేదు సేమ్, అంటే హుషారుతో నాకు సంబంధం లేదు, నాకు ఎక్స్పీరియన్స్ సో నాకు ఆశీష్ ఫస్ట్ ఫిల్మ్ అయినా కానీ సార్ నేను ఆశీష్ నుంచి చాలా నేర్చుకున్నాను సార్. 2 ఇయర్స్ డెడికేషన్ తోటి ఇంకా ఆ వెయిట్ అంతే మెయింటైన్ చేయడం, ఫుడ్ తినకపోవడం, అది నేను అందించేయలేను సార్. అది
అది నేను చూసి చాలా నేర్చుకున్నాను. అండ్ ఆడియన్స్ మీకు మళ్ళీ చెప్తున్నా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో డాన్సులు చేసేవాళ్ళు హీరోలు బాగా చేసేవాళ్ళు ఎలా మీద లెక్క పెట్టుకోవచ్చు. ఇంకోటి వచ్చాడు మ్యూజిక్ ఆశీష్ రెడ్డి. దేవి అన్న థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఫస్ట్ రౌడీ బాయ్ సాంగ్ అయితే హైలైట్, కరెక్టే కదా? అండ్ ఇంకో సాంగ్ రాలేదు బృందావనం అని, అది నా సెకండ్ ఫేవరెట్ సాంగ్. అంటే సెకండ్ ఫేవరెట్ సాంగ్ అది మాస్, అంతేనా మాస్. అండ్ థర్డ్ ఫేవరెట్ సాంగ్, ఇంకో సాంగ్ ఉంది అవి వస్తాయి. కానీ దేవి అన్న చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ రాజుగారు హర్ష కూడా కూర్చొని దేవి అన్నతో రోజు కూర్చొని మాట్లాడుకుంటూ దే గాట్ ద బెస్ట్ ఫ్రమ్ హిమ్. అండ్ హర్ష నువ్వు చెప్పి మ్యూజిక్. మ్యూజిక్ అనుపమ నువ్వు కూడా చెప్పొచ్చు ఫస్ట్ మ్యూజిక్ గురించి. నో బేసిక్లీ యాక్టింగ్ వద్దు, బాంబ్స్ కావాలి. ఆ బాంబ్స్ చేస్తా. అమ్మో నువ్వు బాంబ్స్ వేయకు, మ్యూజిక్ గురించి బాంబ్స్ వేయకు. నాలుగు అన్ని అందరి వాయిస్ రికార్డ్ ఉన్నాయి, అన్ని అలాగే సేవ్ కావాలంటే తర్వాత రిలీజ్ చేసుకుందాం కదా. నువ్వు మాత్రం ప్లీజ్ అనుపమ, ఐ హావ్ ఆల్ మెటీరియల్ ఇన్ బాంబ్స్. అయ్యో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. సో సాంగ్స్ లో మై ఫేవరెట్ ఇస్ బృందావనం యాక్చువల్లీ. అది ఎందుకంటే లైక్ దర్ ఆర్ నైస్ సాంగ్స్ ఇన్ ద మూవీ, బట్ వై బృందావనం ఇస్ ఫేవరెట్ ఆఫ్ మైన్ బికాస్ ఫస్ట్ టైం నన్ను నమ్మి లైక్ అ టీమ్ హస్ గివెన్ మీ అ డాన్స్. అది నేను డాన్స్ చేస్తానో లేదో తెలియదు కానీ దే ఆర్ గివెన్ సరంగదరియా 2 ఇది సాంగ్ అండ్ గివెన్ మీ సచ్ ఎ నైస్ సాంగ్. ఇట్స్ ఎ నైస్ సాంగ్, ఇట్స్ ఎ నైస్ పెప్పీ నంబర్. సో అది ఏంటంటే అండ్ అనుపమ కిల్డ్ ఇట్. అరే మాట్లాడి నువ్వు అంటే చెప్తున్నా మధ్యలో నాకు గుర్తొచ్చినాయి అప్పుడే చెప్పేస్తా. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ సాంగ్. అండ్ దానికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సినది శేఖర్ మాస్టర్. అండ్ హీ వాజ్ సో పేషెంట్ విత్ మీ బికాస్ ఆ టైంలో ఐ హ్యాడ్ సమ్ బ్యాక్ ఇంజరీ హ్యాపెనింగ్ అండ్ త్రూ అవుట్ హీ వాజ్ జస్ట్ మోటివేటింగ్ మీ అండ్ అది చేసాము. అండ్ ఆల్సో బిగ్గెస్ట్ థ్యాంక్స్ టు అవర్ 4 డిఓపీస్ యాక్చువల్లీ. మది గారు జస్ట్ వాజ్ దేర్ ఫర్ లాంగ్, పాపం. ఇన్ మై 50 ఫిలిం, ఇన్ మై 50 ఫిలిం, ఇట్స్ ఎ ఫస్ట్ ఫిలిం. నలుగురు డిఓపీలు, దట్ వుడ్ 4 టాప్ డిఓపీస్. అదే మన కాలేజ్ గెస్ట్ లెక్చర్ ఇన్ 4 డిఓస్ ఇస్ ఫస్ట్ ఫిలిం. ఓ ఆశ గారు ఇదొక రికార్డ్. థ్యాంక్ యూ మది గారు, థ్యాంక్ యూ సమీర్, థ్యాంక్ యూ విజయ్, అండ్ థ్యాంక్ యూ గుహన్. So, four of them had to match everything. They also had this guest lecturer, no? Like Malar teacher in Premam. They came in between our life. So, thanks to them also so much. And yeah. So, DSP Garu, thank you so much for the songs. I know you're very busy, but even then you managed to get songs for us. Thank you very much. And Nenu Jepali, Shekhar Master and Johnny Master. Yeah, Johnny Master. Walidhar Leiputil, Nalo Ant. నేను చేస్తా చిన్నప్పటి నుంచి డాన్స్ చేసేవాడిని, కానీ ఏది పులిహోర జాంతి డాన్స్, ఆ డాన్స్ వేరు ఈ డాన్స్ వేరు రా అంతే చెప్తున్నా. ఎగిరి జంతులు నేను కూడా చేస్తా, సినిమా డాన్స్ వేరు, నాకు మీటర్ ఉంటుంది అది చేసాడు. అది చేశాడు అంటే అదే నెక్స్ట్ చెప్దాం అనుకున్నా. అంతే చేస్తున్నాడు అది కాదు, అది డాన్స్ కాదు, అది ఎవరైనా ఇస్తారు అంటే నేను ఎలిగిద్దాం అనుకునే లోపే మీరు పేరు చేశారు. సో సో థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్. అంటే వాళ్ళకి చెప్పాలి, ఐ థింక్ వి హావ్ టు టెల్ దెం. కార్తిక్ డిడ్ నాట్ స్పీక్ యాక్చువల్లీ, ఐ స్పోక్ వెరీ మచ్. కట్ సార్ అసలే మాట్లాడలేదు, అసలు మాట్లాడలేదు. దుస్ బాంబ్ ఇది తేలదు, నువ్వు పేల్చకుంటే లేకుంటే ఆశ పాశ నారా పేల్చారు సార్ మీరు. కార్తిక్ ఇస్ బేసికల్లీ దేర్ ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ ఇన్ ద మూవీ త్రూ అవుట్. హి ఇస్ ఇన్స్పైరింగ్ దెం త్రూ అవుట్. సో మీ ఇదా స్టోరీ నాకు ఇప్పుడు తెలియలేదు. అవును కదా, వి ఆల్ హావ్ సంబడి లైక్ కార్తిక్ ఇన్ అవర్ కాలేజ్, దట్ ఇస్ క్రియేటింగ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. అంటే ఉండిపోతారు ఇంకా అదే కాలేజ్ లో 8 9 ఇయర్స్ అయినా ఇంకా అక్కడే ఉంటారు. సార్ మీరు అడగండి సార్, ఈ సినిమా కార్తిక్ ని హర్షాయి లో పిచ్చారు ఒకసారి అడగండి సార్, ఏమని చెప్పు పిచ్చారు అది ఒక్కటి అడగండి సార్. ఏ చెప్పర్లే సార్, ఏమన్నారు అంటే పిలిచాడు సార్ ఒక రోజు ఇలా సుశీలో మనం చేస్తున్నాం సినిమా మామూలు గడ్డదు చాలా పెద్ద సినిమా, నేను కూడా ఫుల్ ఎక్సైట్ అయినా సార్. చెప్పారు సార్ మామూలుగా ఏం చేయాలి అన్న అంటే, ఏ అదంతా ఆలోచించకు, మంచి బండ్లు ఉంటాయి, మంచి మంచి కాస్ట్యూమ్లు వేస్తాము, మస్తు చిల్లై కూడా వేద్దాం మన బాబు. ఇది కాదు అసలు ఏం చెప్పు, చెప్పు చెప్పు. లేదు సార్, ఇది చెప్పబోతే చెప్తావా? కన్ను కొట్టు తేజ్ తేజ్
తేజ్ నార్మల్ గానే దాన్ని తిప్పి తిప్పి చెప్తాడు. నువ్వు నిజంగా చెప్పలేదు అనుకో. చెప్పేసి చెప్పేసి ఏం లేదు. ఎందుకంటే హర్ష గురించి నాకు తెలుసు కాబట్టి నేను గెస్ చేస్తున్నా, నువ్వు చెప్పు. గెస్ చేస్తారా సార్? అదొకసారి చెప్పు. చెప్పాలా? అదే సార్, మంచిగా ఉంటది, మనం చిల్ అయ్యకుండా చేద్దాము. కాదు సార్, కాదన్నా, నేను హీరో లాగా చేస్తున్నాను. మరి క్యారెక్టర్ ఏదన్నా ఇలా అంటే ఏ నువ్వు హీరో కానీ ఎక్కువ దీంట్లో సాంగ్ లో బేబీ ఎంజాయ్ చేసినంత ఎవరు ఎంజాయ్ చేయలేదు. అదే అసలు బేబీ చూడాలి సార్. మీరు బేబీ బాగా గుర్తుండేది ఆ ఫైట్ లో వీడికి అది విసిరేస్తావు కదా, అయ్యో బాబా వెనకాల కూర్చో. Come on, baby, crazy. So basically, Devi sir, crazy music ఇచ్చారు. మాల్ ఏంటంటే అంత హై మ్యూజిక్ ని విజువల్స్ లో ఎలా చూపియాలని చెప్పి. సో విజువల్స్ కి మేము ఆ మ్యూజిక్ కి ఎలా మ్యాచ్ చేయాలో చాలా ట్రై చేశారు. బాగానే ఉంది. మన ఇద్దరి మధ్యలో ఏదైనా ఫైట్స్ చెప్పేంటి మ్యూజిక్ గురించి? అంటే అది వార్ వన్ సైడ్ అయిపోయింది. అంటే ప్రతి ఒక్కరికి ఒక మ్యూజికల్ టేస్ట్ ఉంటుంది. సో రాజుగారి టేస్ట్ ఉంటుంది, మన టేస్ట్. అంటే వీళ్ళ టేస్ట్ మ్యాచ్ అవ్వలేదని. హలో, నీ టేస్ట్ కూడా ఉంది మధ్యలో. నాతో మ్యూజిక్ డిస్కషన్ జరిగింది మన అందరి మధ్యలో కదా. ప్రతి సాంగ్ టేస్ట్ వేరు. అవును, అదే ఓపెన్ గా చెప్పు. అదే సార్, దాన్ని ఎందుకు ఆపి ఆపి ఎందుకు చెప్తావు? నేనేం చెప్పట్లేదు. అదే రాజుగారి టేస్ట్ నా టేస్ట్ కొంచెం మ్యాచ్ అవ్వాలి, భిన్నంగా ఉండే. కానీ దేవి గారు ఇద్దరిని ఒకటే ప్లాట్ఫామ్ తెచ్చి ఇద్దరిని హ్యాపీ చేశారు. ఎప్పుడు తెచ్చాడు? నాలుగో పాట అర్థమైంది. కానీ అంటే బ్యూటిఫుల్ మ్యూజిక్ ఉంది మూవీలో. మీరు వింటే అన్ని సాంగ్స్ అంటే మీకు తెలుస్తుంది. సాంగ్స్ అండ్ బీజిఎం. అంటే ఎప్పుడు యూత్ఫుల్ సినిమాలో ఒక మాస్ సాంగ్ ఉండాలి. అవును, మాస్ ఉంటే ఏంటంటే ఓన్లీ మన యూకే కాదు, మన సినిమాకి ఆల్ ఆడియన్స్ రావాలంటే ఒక మాస్ పెప్పి సాంగ్ ఉండాలి. అది ఇంటర్వెల్ ముందు డెఫినెట్గా ఉండాలి. సో ఆడియన్ ఆల్మోస్ట్ అప్పటికి 1 అవర్ అయిపోద్ది కాబట్టి అవన్నీ మాకు ఎక్స్పీరియన్స్. ఇప్పుడు రాజేంద్ర గారితో కూర్చుంటే సూపర్గా చెప్తుంటాడు మాకు, రీల్ నెంబర్ 1, రీల్ నెంబర్ 5, రీల్ నెంబర్ ఇట్లా చెప్తారు రాజేంద్ర. అంటే అలా అన్ని సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ అవి మేము ఓన్ చేసుకున్నాం. అప్పుడు అప్పుడప్పుడు మాకు ఇలాంటి అవకాశాలు వస్తే మీలాంటి వాళ్ళకి ఇందాక అన్నావు కదా చేయబట్టి బొమ్మరిల్లమ్మ ప్రకాష్ రాజు గారు లాగా, లేదు ఇక్కడ ఇలాంటి పాట కావాలని చేశాం. కానీ అది ఎంత ఫైట్ చేసినా ఇప్పుడు అవుట్పుట్ చాలా బాగా వచ్చింది కదా. అదే కదా అల్టిమేట్. అదే ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనే సినిమాలో ఉండదు. సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు రైట్ సినిమా వాళ్ళకి నచ్చేది వెళ్తుందా లేదా. అండ్ ఆడిటోరియంలో రేపు మన సినిమా చూసినప్పుడు 1000 మంది ఉన్నారనుకో, ఒక పెద్ద థియేటర్లో 1000 మందికి సినిమా నచ్చాలని ఉండదు. నా క్యాలిక్యులేషన్ ఎప్పుడే 100 మంది చూస్తుంటే 70 మందికి నచ్చితే సినిమా సూపర్ హిట్. 100 మెంబర్స్ సినిమా చూస్తుంటే 70% నచ్చాలి. 70% నచ్చితే సూపర్ హిట్. ఆ పర్సంటేజ్ కిందికి వెళ్తున్న కొద్దీ సినిమా డ్రాప్ అవుతుంది. ఇప్పుడు కొన్ని బ్యాడ్ ఫిలిమ్స్ కూడా ఒక 20 మెంబర్స్ చెప్తారు అంటే బాగుంది కదా అని. అంటే 80 మెంబర్స్ రిజెక్ట్ చేసి 20% బాగుందంటే ఇట్స్ నాట్ ఫిలిం. కొట్టేసినట్టు అది బోల్తా. ఇలా మేము రకరకాలుగా క్యాలిక్యులేషన్ చేసుకుని వెళ్తాం. సో మీరు ఇన్ని మూవీస్ యూ కెన్ అనలైజ్ కదా మంచిగా, ఇంత నాలెడ్జ్ ఉంది, మీరు ఎప్పుడు డైరెక్షన్ చేయాలనుకోలేదా? డైరెక్టర్స్ తోని డైరెక్షన్ చేయించడమే నాకు పెద్ద డైరెక్షన్. పీజీ రాసిన డైరెక్టర్స్ కే డైరెక్టర్. నో, అంటే బిగినింగ్ డేస్ నుంచి వెన్ ఐ స్టార్టెడ్ మూవీస్ డైరెక్షన్ చేయాలనేది నాకు ఎప్పుడు లేదు. వైనంటే ఇప్పుడు ఒక 4-5 ప్రాజెక్ట్స్ డీల్ చేసుకున్నాం, లాట్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు డైరెక్టర్ అంటే ఫుల్ ప్లేట్గా ఫోకస్. ఇప్పుడు హర్షాకు ఎంత చెప్పినా అదే ఉంటుంది. సినిమా అయిపోయే వరకు అది ఒక మూవీలోనే ఏంటి ఏంటి అని ప్రతి డైరెక్టర్కు దాంట్లోనే ఉంటుంది. అయితే ప్రొడ్యూసర్గా ఇప్పుడు నాకు 4-5 పనులు చేయాలి. రన్నింగ్ ప్రాజెక్ట్స్ చూడాలి, నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి ఆలోచించాలి. చాలా నాకు వర్క్ ఉంటుంది. సో ఎప్పుడు అందుకే నేను డైరెక్షన్ సైడ్ ఫోకస్ చేయను. టాలెంట్ అని జడ్జిమెంట్ అది, ఇట్స్ నాట్ టాలెంట్. జడ్జిమెంట్ ఈజ్ వేరు, మేకింగ్ వేరు. డైరెక్టర్ అంటే ఈ షాట్ ఎలా పెట్టాలి, ఈ సీన్ ఎలా ఓపెన్ చేయాలి, ఏం షాట్స్ పెట్టాలి, ఇంతవరకు ఉంటుంది. డైరెక్షన్ అనేది ఎక్స్ట్రీమ్.
సార్ మాకు ఆ క్లారిటీ వచ్చింది డైరెక్షన్ ది మరి యాక్టింగ్ ఎప్పుడు సార్ మీరు అదే కదా అదే యాక్టింగ్ చేశారు బొమ్మరిల్ ఒక దగ్గర కూర్చుంటు ఏంటి యాక్టింగ్ సార్ నో యాక్టింగ్ నో డైరెక్షన్ కాదు సార్ మన దానిలో యాక్ట్ చేయాలని అందరూ మన దానిలో ఆ సెలబ్రిటీ రోల్ ఎందుకు ఇయ్యాలి సార్ చేస్తుంటే ఎంత బాగుంటుంది సార్ ఒకటి నా సినిమాలో నేను ఇంపార్టెంట్గా నేను కనిపించకూడదు రెండు ఆశీస్ సినిమా కాబట్టి అసలు కనిపించకూడదు మీ సినిమాలో వద్దు వేరే వాళ్ళు శతమానం బోధలో కనిపిస్తాను డైలాగా ఉండకూడదు ఒక విజువల్గా ఆ రోజు నాకు పల్లకి మోసే సీన్ అన్నారు తప్పని నేనే అడిగేశాను సతీష్ని ఎవరెవరంటే ఒక ప్రకాష్ శర్వాయిలు సార్ నేను చేస్తాను అప్పటిదప్పుడు కండువా వేసేసుకొని వెంకటేశ్వర స్వామి పల్లకి మోసే అవకాశం అట్లా బొమ్మరిల్లో ఒక షాట్లో కనిపిస్తాను అట్లా ఓకే కానీ వచ్చి నేను ఈ మూవీ ఉంది కదా ఒకటి ఒక మూవీలో గీతాంజలి రాజుగారి మీద నడుస్తుంది గీతాంజలి అంటే ఒక రైటర్ సరే డీవియేట్ అవుతుంది నా గురించి కాదు కావాల్సింది అనుపమ సాంగ్ ఏంటో నువ్వు పాడితే ఓకే డన్ 1 2 3 యాక్షన్ బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాని ఉన్న రాధని చూసాడే చూసాడే రాధని చూసాడే బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే యమునా తీరాని ఉన్న రాధని చూసాడే వెరీ నైస్ వెరీ నైస్